Hello, welcome back to my channel. Good morning to everyone. So friends, ఇప్పుడే పూజ అన్నీ కూడా అయిపోయి ఫ్రైడే పూజ అంతా. మీరందరూ ఎలా చేసుకున్నారు? సో నేనైతే ఈసారి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను అనమాట. అండ్ ఈరోజు బ్లాగ్లో వచ్చి ఈవినింగ్ కూడా మాకు మా మమ్మీ వైభవలక్ష్మి పూజ చేస్తారు. సో అది కూడా మీతో షేర్ చేస్తాను. మమ్మీ ఒకరే కాదు, నేను కూడా చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు కూడా చూస్తూ ఉండండి, ఈ బ్లాగ్ని కంటిన్యూ అవ్వబోతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ మాట్లాడతాను మీ అందరితో. ఈరోజు మీకు ఫ్రైడే బ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ అయితే ఫ్రైడే కాబట్టి మళ్ళీ మన శ్రావణ శుక్రవారం రోజు మళ్ళీ నేను ఇక్కడ మమ్మీల గుమ్మాలకి రీసెంట్గా కట్టారు కదా, మీకు మొన్న బ్లాగ్లో చూపించాను. సో ఇక్కడైతే నేను పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను ముగ్గు వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ వేసాను గుమ్మం మీద. అండ్ మా మమ్మీ కూడా ఇప్పుడు ముగ్గు వేస్తున్నారు, చూపిస్తాను మీకు. అండ్ నేనైతే ఫైనల్లీ అటు ఇటు అన్ని గుమ్మాలకి పసుపు కుంకుమ పెట్టేశాను. నేను మమ్మీ కూడా ఫస్ట్ ఫస్ట్గా పని చేసుకుంటున్నాము, ఎందుకంటే పూజ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ లేట్ అయిపోయిందని ఫస్ట్ ఫస్ట్గా చేస్తాను అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చి మమ్మీ ముగ్గు పెడుతున్నారు. అండ్ ఏం ముగ్గు పెట్టారు అన్నది మీకు చూపిస్తాను లాస్ట్లో. సో ఇటు సైడ్ వచ్చేసి మా మమ్మీ పద్మ ముగ్గు వేసారండి. అండ్ చుట్టూ మా మమ్మీ చాలా బాగా చేస్తుంది, చాలా బాగా వేస్తారు ముగ్గు. మాత్రం నాకు అంత పర్ఫెక్ట్ రాదు కానీ ముగ్గు నాకు ఒకప్పుడు చాలా బాగా వేసేదాన్ని. తర్వాత మధ్యలో ఆగిపోవడం వల్ల ఇప్పుడు వేయట్లేదు. అండ్ దాని తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా అక్కడ కుబేరు ముగ్గు వేశారు. అండ్ ఇటు సైడ్ వచ్చి ఇటు సైడ్ గుమ్మని కూడా కలవ పూలతో ముగ్గేశారు మొత్తం కూడా. అండ్ ఇక్కడ చూసారు కదా, చెమ్ములు నిండా వాటర్ పెట్టి అన్నీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, రాగి చెమ్ముతో మనం గుమ్మం ముందు వాటర్ పెడతాము. అండ్ దాని తర్వాత పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను టిఫిన్ వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ అప్పుడు 9 అయిపోయిందనమాట. టిఫిన్ వచ్చేసి ఇక్కడ నేను మినపట్ట వేస్తున్నాను. సో నేను నార్మల్గా నేను వేసేస్తున్నాను, హస్బెండ్ తెలియకుండా, ఐ మీన్ తెలియకుండా కాదు, షూట్ చేస్తున్నారనమాట, చేస్తానని చెప్పేసి ఇంకా యాజ్ యూజువల్ చేశారు. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ నేను కెమెరా ఎందుకు తీసానంటే, నేను వీడియో మాట్లాడదాం, మీ అందరితో ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి కెమెరా తీశాను. కానీ అప్పుడే మా హస్బెండ్ టిఫిన్ పెట్టడం వల్ల తను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అలవాటు, టిఫిన్ చేసేటప్పుడు నాకు అట్లీస్ట్ 1 piece అన్న పెడతారు ఏది టిఫిన్ చేసినా కూడా. ఇంకా సర్లే తర్వాత చేద్దాం, డ్రెస్ చేంజ్ చేసుకున్నాను చేశాను. అండ్ ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను అన్నది చూడండి. హలో ఎవ్రీవన్, మీ అందరితో మళ్ళీ మాట్లాడడానికి వచ్చాను. ఏంటనుకుంటున్నారా, నాకు రాఖీ బ్లాగ్లో అండ్ అదర్ బ్లాగ్స్లో కూడా చాలా రిలేటెడ్గా క్వశ్చన్ వస్తుందండి. సో దానికి ఆన్సర్ నేను ఈరోజు ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా అంటే చాలామందికి ఆ డౌట్ ఉంది. అండ్ అడగాలని అనుకున్న వాళ్ళు కూడా క్లారిఫై అయిపోతుంది ఈ వీడియో ద్వారా అని చెప్పేసి ఇంకా వీడియోలో ఇస్తున్నాను. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఆన్సర్ ఇచ్చిన మళ్ళీ రిపీటెడ్గా అడుగుతారు. అదే నేను ఇంకా డైరెక్ట్ వీడియోలో చెప్తే మీకు కూడా తెలుస్తుంది కదన్న ఉద్దేశంతోనే ఇంకా చెప్పబోతున్నాను అనమాట. ఏంటంటే నాకు వచ్చిన రిలేటెడ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రెగ్నెంటా అని చాలా ఎక్కువ మంది అడిగారు. మీరు రాఖీ బ్లాగ్లో చూస్తే దాంట్లో అడిగారు, అండ్ నా ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా అడిగారనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చి ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ప్రెగ్నెంట్ అండి, నేను ప్రెగ్నెంట్ అసలు కాదు. సో మీకు అలా కనిపించడానికి కారణం నాకు కొంచెం పొత్తికడుపు ఎక్కువ అనమాట, దానివల్ల మీకు అలా కనిపిస్తుంది. సారీస్ కట్టుకుంటే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అంతే. నేను కట్టుకునే విధానమో మరి ఇంకేమో నాకు తెలియదు కానీ మీకు అలా కనిపిస్తుంది అంతే. సో నేనైతే ప్రెగ్నెంట్ అస్సలు కదండి. నేను ప్రతి విషయాన్ని, ఏదైనా గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా ప్రతిదీ కూడా మీరు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని షేర్ చేసుకుంటున్నప్పుడు ఇంత ప్రీషియస్ లైక్ గుడ్ మూమెంట్ని ఎందుకు షేర్ చేసుకొని చెప్పండి? షూర్గా షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ప్రెగ్నెంట్ అయితే కాదండి. సో ఇది ఒక చిన్న డౌట్ని ప్రతి ఒక్కరికి క్లారిఫై చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకో థింగ్ వచ్చి ఎవరన్నా సపోజ్ ఈ వీడియో చూడకుండా తర్వాత మళ్ళీ ఎవరన్నా అడిగిన కామెంట్ సెక్షన్లో మీరు నా తరపున మీరు రిప్లై ఇచ్చేస్తారని అనుకుంటున్నాను, అక్క ప్రెగ్నెంట్ కాదని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ అండి, చాలా ఎగ్జైటెడ్ కానీ హ్యాపీగానే అడిగారు. మీరు అడగడం తప్పేం కాదు, ఎందుకంటే నా స్టమక్ అలా కనిపించడం వల్ల మీకు అలా అడగాలి అని అనిపించింది అంతే తప్ప మీరు అడగాలని కాదు కదా, లైక్ బాధ పెట్టాలని కాదు కదా. సో ప్రెజెంట్ అయితే నేను కాదండి.
ఒకవేళ అయినా ఫ్యూచర్లో షూర్గా మీ అందరికీ ఆ గుడ్ న్యూస్ని షేర్ చేస్తాను. నేను ఎప్పుడు అది దాచిపెట్టే విషయం కాదు కదా అది. సో అదనమాట, నేను ఐ మీన్ నేను అనుకుంటున్నాను ఈసారి ఎవరన్నా ఒకళ్ళు ఈ వీడియో చూడకుండా ఒకళ్ళు అడిగినా కామెంట్ సెక్షన్లో మళ్ళీ ఎవరన్నా మీరు ప్లీజ్ రిప్లై చేయండి వాళ్ళకి ప్రజెంట్ అక్క కాదని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్? సో అదనమాట, ఇంకా ప్రజెంట్ అయితే బ్లాగ్ అనేది కంటిన్యూ అవ్వబోతుంది, చూస్తూ ఉండండి. మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను, బాయ్ బాయ్. అండ్ ఇంకా తర్వాత వ్లాగ్ ఇచ్చి నేను కంటిన్యూ చేయలేదండి, మధ్యలో ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట, లైక్ 3 ఆ టైంకి. ఇంకా ఆఫ్టర్నూన్ ఏం షూట్ చేయలేదు. అండ్ దాని తర్వాత ఇక్కడ మమ్మీ చేస్తున్నారు ఏంటంటే, వైభవలక్ష్మి వ్రతం కోసం అన్నీ కూడా సెట్ చేస్తున్నారనమాట. సో ఫస్ట్ అయితే నీట్గా పీటను వాష్ చేసుకొని పసుపు నిండుగా రాసి తర్వాత బొట్లని పెట్టేసిన తర్వాత, ఇక్కడ మా మమ్మీ పీట పెద్దది కాబట్టి ఇక్కడ పద్మము అండ్ ఓము, లక్ష్మీదేవి పాదాలు, విష్ణు చక్రం అన్నీ కూడా వేసారనమాట. మీ అందరికీ చూస్తున్నాం, చాలా బాగా వేశారు. అండ్ దాని తర్వాత ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి గుమ్మానికి మొత్తం అన్నీ మామిడి తోరాలు అన్నీ కూడా కట్టేశారు. మళ్ళీ ఈవినింగ్ కూడా మమ్మీ ముగ్గేశారనమాట, మళ్ళీ ఫాస్ట్గా సింపుల్గా వేస్తారు. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను కూడా స్నానం చేసేసి ఫాస్ట్గా, ఎందుకంటే భోజనం చేస్తాం కాబట్టి, ఇంకా నేను మళ్ళీ హెడ్ బాత్ చేసేసి ఇక్కడ నేను కూడా పద్మ ముగ్గేసేస్తున్నాను. ఎందుకంటే అక్కడ పీట పెడతారండి, మేము పీట పెడతారు మమ్మీ. సో నేను ఎలా చేస్తున్నాను అనేది మీరు కూడా చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం అనమాట నేను వైభవలక్ష్మి వ్రతం చేయటం. సో మేము ఎలా చేస్తున్నాం ఏంటనేది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అంతా కూడా నేను సర్దేస్తున్నాను అనమాట. మమ్మీ దేవుడి దగ్గర ఎలా సర్దాలో, అంటే ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతానికి ఎలా చేస్తాం మ్యాక్సిమం అంతే, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడైతే నేను వైభవలక్ష్మి సంబంధించిన యంత్రంది ఫోటో పెట్టాను, అండ్ అలాగే పక్కన లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టాను. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను బంతిపూలు దండేసాను అనమాట. సో నేను మీకు చెప్పాను కదా మీ అందరికీ, నేను మా పిన్ని అండ్ మా మమ్మీ కూడా ముగ్గురం కలిసి చేసుకుంటున్నాం ఈ పూజ అన్నది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా సెట్ చేసి సర్దేశాము, కలశం పెట్టాము. అండ్ దాని తర్వాత ముందు వచ్చేసి చిన్న వెండి గిన్నెలో మా మమ్మీ ఇక్కడ లక్ష్మీదేవి సంబంధించిన నాణం ఉంటుందన్నమాట, అది అన్నీ కూడా సెట్ చేశారు. ఈ పూజ మాత్రం ఇంకా మేము ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాము. ప్రసాదాలు కూడా అన్నీ పెట్టేశారు, దీపారాధన అన్నీ.
ఇప్పుడు వెలిగిస్తారనమాట. ఇందాక మీకు చేంజ్ అండ్ క్లిక్ ఆల్రెడీ పూజ అంతా అయిన తర్వాత ఎలా ఉందన్నది చూపించాను అనమాట ఇందాక క్లిప్ అన్నది. సో యాజ్ యూజువల్ సేమ్ చెప్తున్నాగా లక్ష్మీదేవికి ఎలా చేస్తాం అంత ప్రాసెస్ అంతా కూడా సేమే ఉంటుంది. అండ్ నేనైతే సింపుల్గా శారీ కట్టుకున్నాను ఎందుకంటే బికాజ్ అక్కడ అన్నీ సర్దిసరికి చాలా లేట్ అయింది. సో ఇంక నేను ఒక బయట వేసేసుకొని కట్టేసుకున్నాను. అండ్ ఈ శారీ మొన్న నేను రివ్యూ చేశాను కదా, సో అదనమాట. బ్లౌజ్ పీస్ అయితే నేను వేరేది వేసుకున్నాను ఎందుకంటే ఇంకా అది స్టిచ్ చేయలేక, ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సేమ్ అది కూడా సేమ్ కలర్ కదా. ఇంకా చెప్పాలంటే ఇది మిర్రర్ వరకే, అది ఇంకా హెవీ మిర్రర్ వరకు వస్తుంది అంతే. అది శారీ మాత్రం ఎంత కంఫర్టబుల్గా చాలా హాయిగా అనిపించింది. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా. సో ఇక్కడ వచ్చి నా శారీ ఫుల్ లుక్ మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. నేనైతే మామూలుగా గజిబిజిగా కట్టేసుకున్నాను ఫాస్ట్గా ఉండడం వల్ల. అండ్ దాని తర్వాత మా మమ్మీ పసుపు రాస్తున్నారు అనమాట కాళ్ళకి, మా పిన్ని వాళ్ళ పాపకి చిన్న పాపకి కూడా రాస్తున్నారు. సో వాళ్ళు రాయించుకుంటుంది ఇక్కడ. అండ్ దాని తర్వాత నాకు కూడా మమ్మీ పాదాలకి రాస్తారనమాట. సో మేమైతే ఇప్పుడు పూజ స్టార్ట్ చేసామండి. అండ్ పూజ అయితే దగ్గర దగ్గర మనకి 1 అవర్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ బుక్ ఉంటుంది, బుక్ చదవాలి. అన్నీ మంత్రాలు కథలు యాజ్ యూజువల్ ఉంటాయి, కాకపోతే ఇంకా కొంచెం పెద్దగా వివరంగా ఉంటుంది అన్నమాట. సో ఫైనల్లీ పూజ అంతా అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత మమ్మీ ఇక్కడ తాంబూలం కింద ఇస్తుంది అన్నమాట. సో మా పిన్నికి ఇచ్చారు అండ్ దాని తర్వాత వచ్చేసి నాకు కూడా ఇచ్చారు. అండ్ వీటి కూడా మా పిన్ని వాళ్ళు బాబు అనమాట. అసలు నార్మల్గా అసలు కాళ్ళు ఎవరిది పట్టుకోడు, అందుకే అక్కడ నేను నవ్వుతున్నాను అంత గట్టిగా. సో అలాంటిది కాలు పట్టుకుంటానని చెప్పి దాన్ని వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందని చెప్పి సేమ్ అదే చేశాడు. అండ్ దాని తర్వాత ఇక్కడ నాకు కూడా మమ్మీ తాంబూలం ఇచ్చేసింది. Thank you.
ఫైనల్లీ పూజ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా హాయిగా హ్యాపీగా ఫినిష్ అయిందండి. ఫస్ట్ టైం నేను వైభవలక్ష్మి పూజ చేయడం సూపర్ అంటే సూపర్గా జరిగింది. సో మీ అందరితో కూడా ఒకసారి షేర్ చేద్దామన్నది ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను అన్నమాట మొత్తం కూడా. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ బాబాయ్, మళ్ళీ మీ అందరితో కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడతాను.